చంద్రబాబు ఢిల్లీ రాయబారం జగన్కు ముందే తెలిసిపోయిందా? ఏపీ ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్ళు టీడీపీని దూరం పెట్టిన బీజేపీ ఇప్పుడు కొత్త రాజకీయ క్రీడకు తెరలేపింది. పొత్తు రాజకీయాల కోసం చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు. అమిత్ షా నడ్డాతో చంద్రబాబు చర్చలు జరుపుతారని, స్వయంగా అమిత్ షానే చంద్రబాబుకి ఆహ్వానం పంపారని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. చంద్రబాబు తిరిగి వచ్చాక పవన్ కూడా ఢిల్లీ వెళ్తారని, పొత్తులు ఖాయమవుతాయని అంటున్నారు. అయితే ఈ పొత్తుల ఎత్తుల గురించి ఒకరోజు ముందే సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేంద్రంలో ఏ పార్టీకి కూడా ఈసారి సంపూర్ణ మెజారిటీ రాకూడదని తాను కోరుకుంటున్నట్లు జగన్ అసెంబ్లీ సమావేశాలలో చెప్పారు. అలా మెజారిటీ రాకపోతేనే అవి ఏపీ వైపు చూస్తాయని, అప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులను డిమాండ్ చేసి తీసుకోవచ్చునని, ప్రత్యేక హోదా కూడా సాధించుకోవచ్చుననేది ఆయన ఆలోచన. అదే సమయంలో చంద్రబాబు పొత్తులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు, ఆయన పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు, జాతీయ పార్టీలతో కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా అంటగాగుతున్నారని అన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు ముందుగానే జగన్ ఊహించారు. చంద్రబాబు ఢిల్లీ యాత్రతో అది నిజమేనని తేలిపోయింది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలనేది చంద్రబాబు ఆలోచన. అందుకే జనసేనతో జతకట్టారు. పవన్కి మాయమాటలు చెప్పి తక్కువ సీట్లతో తన దారికి తెచ్చుకున్నారు. బీజేపీతో కూడా పొత్తు కావాలి, కానీ ఎక్కువ సీట్లు గెలిచే సీట్లు ఆ పార్టీకి ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదు. జాతీయ స్థాయిలో పొత్తు ఖరారైతే ఏపీలో వ్యవహారం చక్కబెట్టడానికి పురంధేశ్వరి సిద్ధంగానే ఉన్నారు. అందుకే చంద్రబాబు ఉత్సాహంగా ఢిల్లీకి బయలుదేరారు. మరి బీజేపీ అధిష్టానం అంత సులభంగా చంద్రబాబు బుట్టలో పడుతుందో లేదో చూడాలి.